హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నో స్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ అందు నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనం హెచ్పి ల్యాప్టాప్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో దీన్ని అయితే నేను అమెజాన్ నుండి పర్చేస్ చేశాను ప్రైమ్ సేల్ అప్పుడు. సో దీని కాస్ట్ మనకు దగ్గర 25,000 అని ఉంటది మామూలుగా అయితే. బట్ నేనైతే అమెజాన్ ప్రైమ్ సేల్ లో అయితే మనకు 20,990 రూపీస్ కి అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ కూడా దాని మీద చూడొచ్చు. ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో ఈ బాక్స్ లో ఏ ప్రొడక్ట్స్ వచ్చాయి అన్ని క్లియర్ గా చూపిస్తాను. అలానే మీకు దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఇప్పుడే ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టు స్టార్టింగ్ మీకు అమెజాన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సో అమెజాన్ ప్రైమ్ అని ఉంది. సో మీరు చూసుకున్నట్టు స్టిక్కర్ అయితే ఉన్నది ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకున్నట్టు హెచ్పి కంపెనీకి సంబంధించిన లోగో అవుతుంది. సో ఇదంతా కంప్లీట్లీ సీల్డ్ అనమాట. సో మీకు దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే ఇటువైపు ఉంటుంది. సో నేను దాని గురించి అయితే చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫోకస్ చేస్తాను ఒక నిమిషం. సో మీరు చూడండి, ఇక్కడైతే మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి బాక్స్ మీద 25,000 అయితే ఉంది. మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చేసరికి మన నవంబర్2017. సో ఇదైతే 25 అయితే కాదు, 20,000 కే మనకి ఆన్లైన్ అయితే లభిస్తుంది. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు నార్మల్ గా లోగో అయితే ఉన్నది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఇంటెల్ కోర్ ప్రొసెసర్ తో రావడం జరిగింది. సో అందుకే ఇంటెల్ వారికి సంబంధించిన లోగో అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వారి కంపెనీకి సంబంధించిన ఇదైతే ఇవ్వడం జరిగింది. సో మనం నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా స్పెక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను స్పెక్స్ గురించి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ ప్రొసెసర్ అనమాట, 1.6 GHz. అలానే 1 TB హార్డ్ డ్రైవ్ అయితే మనకి దీంతో లభిస్తుంది. అలానే మనం చూసుకున్నట్టయితే డివిడి డ్రైవ్ అయితే దీంతో మనకు వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో డిఫాల్ట్ గా మనకి ఫ్రీ డాస్ సాఫ్ట్వేర్ అయితే రానుంది. సో అలానే పక్కన చూసుకున్నట్టయితే మనకి 15.6 inch సో డయాగ్నల్ హెచ్డి ఎల్ఈడి డిస్ప్లే అయితే రానుంది. అలాగే మనతో మనకి దీంట్లో వైఫై అలానే బ్లూటూత్ రెండు ఇవ్వడం జరిగింది. సో మిగిలిన స్పెక్స్ అయితే చాలా ఇవ్వడం జరిగింది. సో అదంతా మనం అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకుందాం దాని గురించి అయితే. సో ఇదైతే కంప్లీట్ గా బాక్స్ మీద ఉన్నది. సో ఇక లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో మీరు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా ఉన్నదన్నమాట బాక్స్ లో. సో ఇప్పుడు ప్రతి ఒక్కటి క్లారిటీగా ఓపెన్ చేసి చూసుకుందాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇందులో అయితే మనం పవర్ కార్డ్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ అడాప్టర్ ఉంది. సో రెండు కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవడానికి. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా. సో హెచ్పి వాళ్ళది. సో దీని ఫ్రెండ్స్ దీని అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకి 65 వాట్స్ అయితే ఉన్నది. సో దీని అయితే మనం పక్కన పెడదాం. సో ఇది లాంగ్ కేబులే. సో దీంతో అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు. సో దీని అయితే మనం పక్కన పెడదాం. సో నెక్స్ట్ ఏ వచ్చే చూద్దాం ఇంకా. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే సిస్టమ్ అనేది కంప్లీట్గా ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. సో మనం రివర్స్లో ఓపెన్ చేసాం అనుకుంటాం. సో నెక్స్ట్ మన బాక్స్ చూసుకుంటే మనకి ఇంకేం లేదు. సో బాక్స్ని అడాప్టర్ని రెండు పక్కన పెట్టేద్దాం. సో మీరు ఇక్కడ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. సో దీన్ని కంప్లీట్గా ప్యాక్డ్తో ఇవ్వడం జరిగింది. సో మీకు లోపల కవర్ ఉంది, అలానే హెచ్పి ఉంది. ఇది కంప్లీట్గా మనకి 15.6 inch డిస్ప్లే అనమాట లభిస్తుంది మనకి. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇదైతే ప్యూర్ బ్లాక్ అనమాట. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే ప్యూర్ బ్లాక్, క్వాలిటీ కూడా బాగుంది. సో అంతా హార్డ్గా ఉందన్నమాట. సో బ్యాగ్ని చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి స్పీకర్స్, అలానే ఇది రిమూవబుల్ బ్యాటరీ అనమాట. సో ఇక్కడైతే మనకి బ్యాటరీ ఉంటుంది. సో దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా సిస్టమ్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో హెచ్పి ల్యాప్టాప్. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం దీన్ని. సో మీకు చూడగానే ఈ విధంగా ఉంటుంది. సో కంప్లీట్ మంచి క్వాలిటీ ఉన్న సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 15.6 inch డిస్ప్లే అయితే రానుంది. సో ఇక్కడ చూడండి, ఇంటెల్ కోర్ ప్రొసెసర్ అయితే ఉన్నది, ఇంటెల్ ఇన్సైడ్ అని రావడం జరిగింది. సో మీరు అది చూసుకున్నట్టయితే హెచ్పికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. సో టచ్ ప్యాడ్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఎవ్రీథింగ్ చాలా లుక్కీగా ఉంది. సో చూడడానికి చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే రావడం జరిగింది. సో హెచ్పి ల్యాప్టాప్ అనేది. సో మీరు స్క్రీన్ చూసుకున్నా చాలా ప్యూర్గా ఉంది. సో మంచి 15.6 HD ఫుల్ HD అంటున్నారు. సో ఇప్పుడైతే మనం ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించిన డిస్క్స్ అన్ని మిగిలిన చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ బటన్ అయితే ఉన్నది. సో ఇక్కడ నుండి మనం సిస్టమ్ని అయితే ఆన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హెచ్డి వెబ్ క్యామ్ కూడా దీంతో మనకి లభిస్తుంది. సో ఇదైతే మనకి వెంటనే క్లోజ్ అయిపోకుండా ఉండడానికి, జాగ్రత్తగా ఉండడానికి కోసం, స్క్రీన్ పోకుండా ఉండడం కోసం
వాళ్ళే తేవడం జరిగింది. సో ఇక్కడ మనం జాక్స్ నుంచి మాట్లాడుకున్నట్టయితే సిస్టమ్ లాక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకున్నట్టు మనకి కూలర్ ఫ్యాన్స్ లోపల హీట్ అంతా బయటికి పంపించడం కోసం ఇదైతే వాడతాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇది ల్యాన్ కేబుల్, సో ల్యాన్ పోర్ట్ అనమాట. సో ఇక్కడైతే ల్యాన్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి హెచ్డిఎంఐ, ఇది చూసుకున్నట్టు ఇక్కడ రెండు యూఎస్బీ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొబైల్ తో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే యూఎస్బీ నేను కనెక్ట్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ సౌండ్ అండ్ అలా ఉండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి ఇక్కడైతే ఆడియో జాక్ అనమాట, 3.5 mm సంబంధించిన ఆడియో జాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుండి మనం సాంగ్స్ అనేవి వినొచ్చు. సో మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే మనకి సిస్టమ్ తక్కువ కాస్ట్ లో అయితే రానుంది. సో ఫ్రెండ్స్ ఇటు వైపు చూసుకున్నట్టు మనకి ఇక్కడ పవర్ బటన్ సంబంధించింది. సో ఆన్ చేసినప్పుడు ఇక్కడైతే లైట్ వెలుగుతుంది. సో అలానే ఛార్జింగ్ చేసినప్పుడు అయితే ఇక్కడ మనకి ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. సో ఇది మనం చూసుకున్నట్టు ఎస్డీ కార్డ్ అనమాట. సో కెమెరాకి సంబంధించిన ఎస్డీ కార్డ్స్ అని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇటువైపు మళ్ళీ అక్కడ 2 USB తో పాటు ఇక్కడ కూడా మనకి ఇంకొక యూఎస్బీ అనేది ఇవ్వడం జరిగింది పోర్ట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టు డివిడి డ్రైవ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు సిడీస్ కానీ డివిడీస్ కానీ పెట్టి మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ గా సిస్టమ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. సో లోపల ఉన్న పోర్ట్స్, యూఎస్బీ పోర్ట్స్ పైన చూస్తే ప్రీమియం క్వాలిటీ హెచ్పి. లోపల చూసుకున్నట్టయితే మనకి 15.6 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే లభిస్తుంది. సో దీంట్లో మనకి డిఫాల్ట్ గా ఫ్రీ డాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి చూసుకున్నట్టయితే మనకి 21,000 rupees కి అయితే ఒక మంచి సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో 4 GB ర్యామ్ వేరియంట్ తో, 1 TB హార్డ్ డిస్క్ తో, సో మనకి చాలా ఎల్ఈడి డిస్ప్లే 15.6 inch తో చాలా మంచి సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని అయితే మనం ఇప్పుడైతే క్లారిటీ అన్బాక్స్ చేసాం, లోపల ప్రొడక్ట్స్ ఏమొస్తే మీకు అర్థమై ఉంటుంది. సో మనకు ఒక అడాప్టర్ తో పాటు మనకి సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. సో సిస్టమ్ కూడా మీకు ప్రీమియం లుక్ తో ఉంది, హెచ్పీకి సంబంధించింది. సో మీరు చూసుకున్నట్టయితే ఈ సిస్టమ్ మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఎంజెస్ అవనియండి, లేదంటే బిల్డ్ క్వాలిటీ అవనియండి, అన్ని బాగున్నాయి. సో ఎవ్రీథింగ్ అయితే మనకు పర్ఫెక్ట్ గా ఉంది. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 20,000 లో ఇదే బెస్ట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇదైతే మన అమెజాన్ ప్రైమ్ నుండి అయితే పర్చేస్ చేశాను. సో మీరు కూడా ప్రైమ్ సేల్ ఆ టైం అప్పుడు పర్చేస్ చేస్తే మీకు కొంత డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అన్బాక్స్ చేసి ఏవే ఉన్నాయి సిస్టమ్ సంబంధించిన పార్ట్స్ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ సిస్టమ్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.